అధ్యక్ష వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. శివరామకృష్ణ కమిటీ ఏదైతే చెప్పారో సుమారుగా అలాంటి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ బోస్టన్ కమిటీ కానీ జిఎన్ రావు గారి కమిటీ కానీ అధ్యక్ష 1970 నుంచి 2012 వరకు ఈ ప్రపంచంలో గ్రీన్ ఫీల్డ్ సిటీస్ 30 కట్టాలని నిర్ణయిస్తే ఆల్మోస్ట్ ఆల్ 30 ఫెయిల్ అయ్యాయి, రెండు మాత్రం 50% చేరే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అలాంటి గ్రీన్ ఫీల్డ్ రాజధానిని నిర్మించాలనే తలంపు చంద్రబాబు నాయుడు గారు చేయటం తప్పు 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 అని అన్ని కమిటీలు ఘోషిస్తుంటే ఇవాళ నాకు అమరావతి కావాలి అమరావతి కావాలి అమరావతి కావాలి అంటున్నారంటే కేవలం అమరావతిలో మీరు ధనాన్ని దోచేయాలనేటువంటి కుట్రతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్షనే మనవి చేస్తున్నా, ఇవాళ మీరు రాజధాని కోసం పోరాటం చేయటం లేదు, మీ ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారు, మీ స్కాము బయటకు వస్తుందనేటువంటి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పోరాటాలకు భయపడి చట్టాలు చేయకోకుండా పారిపోయేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఒకటే అధ్యక్ష, అందరూ కోరుకునేది ఒక్కటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అది మా విధానం, అది మా జగన్మోహన్ రెడ్డి గారి విధానం అని మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్ని వర్గాలు బాగుండాలి, అందులో నా వర్గం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అందులో నా కులం బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అందులో నా ప్రాంతం బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, అందరూ నాశనం కావాలి, నేనే బాగుండాలి, అన్ని ప్రాంతాలు నాశనం కావాలి, నా ప్రాంతమే బాగుండాలి, అన్ని కులాలు నాశనం కావాలి, నా కులమే బాగుండాలి, ఇలాంటి ధోరణి సమంజసమైనది కాదు అధ్యక్ష. అలాంటి వారు నాయకులే కాలేరు, అయినా శాశ్వతంగా ఉండలేరు ప్రజల మనసులో అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక తండ్రి ఉన్నాడు, ఏమనుకుంటాడు, ముగ్గురు కుమారులు ఉంటే ఆ ముగ్గురు కుమారులు హాయిగా ఉండాలి, ముగ్గురు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు తప్ప మా మధ్యవాడే అభివృద్ధి చెందాలి, మా చివరి వాళ్ళిద్దరూ కూడా అభివృద్ధి చెందకూడదు, మొదటి వాడు అభివృద్ధి చెందకూడదు అనుకుంటే ఆయన తండ్రి ఎలా అవుతాడు అధ్యక్ష? ఆయన తండ్రి కానే కాదు అధ్యక్ష. కాబట్టి ఒక నాయకుడు కావాలన్నా, ఒక ప్రజానాయకుడు కావాలన్నా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళేటటువంటి నాయకుడే నిజమైన నాయకుడుగా ప్రజల మనసులో నిలిచిపోతాడు అధ్యక్ష. ఇవాళ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదొక విధంగా ఈ ప్రభుత్వాన్ని అపాసుపాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, పత్రికల్లో రాంచుతున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఇవాళ శాసనసభ ఇక్కడే ఉండి శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మేము చెప్తూ ఉంటే, అదేవిధంగా కర్నూలులో న్యాయ రాజధానిగా చెప్తూ ఉంటే దీనికి ఏమిటి మీకు అభ్యంతరం? నాకు అర్థం కాలేదు, ఏం వస్తుంది మీకు, ఏమి నష్టం జరుగుతుంది? మూడు ప్రాంతాలు సుఖంగా ఉంటాయి, ఇక్కడ శాసనసభ శాసనాలు చేస్తుంది, అక్కడ ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నంలో అమలు చేస్తుంది, ఏదైనా ఉంటే కర్నూలులో న్యాయ వ్యవస్థ దీన్ని సమీక్షిస్తుంది, మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయనేటువంటి భావన కలుగుతుంది, మళ్ళా తెలంగాణ లాంటి ఉద్యమాలు వచ్చేటటువంటి అవకాశమే ఉండదు, ప్రాంతీయ విభేదాలు లేకోకుండా పనిచేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దాని మీద బురద వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. చాలా దుర్మార్గమైనటువంటి రైతులు, ఎవరండి రైతులు, ఎవరండి రైతులు, సుజనా చౌదరి గారు రైతా, ఇందాక చదివారు ఎవరో పేర్లు, వాళ్ళు రైతులా? నిజమైన రైతులకు అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవమైనటువంటి గౌరవమైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రారంభించబడినటువంటి ఈ రాజకీయ పార్టీ రైతుకు అన్యాయం చేయదు. రైతు పేరుతో ఉన్నటువంటి ఎవరినైనా సరే అన్యాయం చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. రైతులంటే నిజంగా కష్టకాలంలో ఉండి కష్టాలు చేసేవాళ్ళు రైతులు అధ్యక్ష. అంతే తప్ప బినామీలుగా కొనుక్కొని 10 ఎకరాలు 30 ఎకరాలు కొనుక్కొని దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను 1 లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొని 30 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాను భూమిని, అది డెవలప్మెంట్ అనేది అని. అలాగే రైతు ముసుగులో ఉండి ఇవాళ మీరు భూములు కొని దాని ద్వారా రైతులకు అన్యాయం జరిగిందని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్య నేను పచ్చ కండువాలు తీసేశారు,
అదేదో గ్రీన్ కార్డు వాళ్ళేసారు, రైతులు అవతారం ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. వీరు నిజమైన రైతులు కాదు. రైతుల ముసుగులో ఉండి ధనార్జన చేయాలనేటువంటి కుట్రతో ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులే తప్ప మరొకరు కాదు. నేను మనవి చేస్తున్నాను, రైతులకు అన్యాయం చేయనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎస్ కమాన్ చెప్పండి, మీరు రైతులకు ఏం అన్యాయం జరిగింది? రైతులకు అన్యాయం జరిగితే రండి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చించి వారికి రైతులకు ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు అన్యాయం చేయాలనే దృక్పథం మాకు లేనే లేదు, ఏ క్వశ్చన్ ఉండదు కూడా అనేటువంటి రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అధ్యక్ష అని మనవి చేస్తున్నాం. ఇవాళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మేమేదో ఒక వర్గానికి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని మనవి చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్పాలి అధ్యక్ష, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు అర్థం కాలేదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఒక ఆయన ఇట్లా లాగుతుంటే ఇంకో ఆయన అట్లా లాగుతాడు, నాకు అర్థం కాలా? ఆయన ఎవరో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఒక ఆయన, ఒక ఆయన ఏమో రాజ్యసభ సభ్యుడు, వీరు సీటిస్తే గెలిచాడు, వెళ్ళి ఆల పార్టీలో చేరాడు, చేరి వీళ్ళిద్దరూ వాయిస్తారు అధ్యక్ష రోజును. అసలేమో ఇంకో ఆయన ఉన్నాడు అధికార ప్రతినిధి, ఆయన మాత్రం నాదే కరెక్ట్ పాలసీ, నేను చెప్పిందే హైకమాండ్ యొక్క ఉద్దేశం, నేను చెప్పిందే భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం, వీళ్ళు చెప్పేది అభిప్రాయం కాదు అని చెప్పినా కూడా వాళ్ళు ఏదేదో వాగుతూ ఉన్నారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. పాపం మన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారి మీద హఠాత్తుగా ప్రేమ పెరిగిపోయింది. మోడీ గారు శంకుస్థాపన చేసిన దాన్ని జరక్కోకుండా ఉంటారా అని. అయ్యా మోడీ గారు వస్తానంటే అడ్డం పడ్డారా అప్పుడు? తర్వాత ఎన్నికలకు ముందు అమాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు భయపడి మోడీ గారి మీద ప్రేమ పెరిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతాడో ప్రజలకే అర్థం కానటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, చాలా స్పష్టంగా వాడి మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తాము, శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ వారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అధ్యక్ష? ఇవాళ బిల్లులో పెట్టింది ఏంటి అధ్యక్ష? శాశ్వతంగా రాయధాని రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు చేస్తామని మేము చెప్తే భారతీయ జనతా పార్టీ మాకు అనుకూలంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడైనా ఇంటర్ఫీర్ అయింది, ఒక ఆయన వెళ్ళాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పా కమనవలంలో పచ్చ పుష్పమని ఈయనే పంపిస్తే ఆయన వెళ్ళారు, పాపం వెళ్ళి ఆయన మౌతి తీసుకొని వీరంగం చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయిపోద్ది, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయిపోయేదో గందరగోళం చేస్తుంది అనేటువంటి ఆశలు కల్పించడానికి ఉద్యమకారులకు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మోసమని మనం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ విధానాలు ఏ కొద్ది మందికో సంపదను ఆర్జించే విధంగా ఉండవు. ఆర్థిక అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు సమానంగా పొందేలా ప్రణాళికలు రూపొందిస్తామని వారు చెప్పారు. దానికన్నా చాలా ముఖ్యమైనది మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష, అదేమిటంటే అమరావతి నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా సాగుతున్నది, అమరావతిలో ఉన్నటువంటి ఈ నిర్మాణం అంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా సాగుతున్నది అని మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ. మూడు పంటలు పండే విలువైన భూములు మోసం చేసి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది, మోసం చేసి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే అభ్యర్థించిన వారికి భూములు తిరిగి ఇస్తాం, అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం. ఇది నేను వాళ్ళు చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఉంటే ఇవాళ పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన మాట్లాడతాడు, ఈ పార్టీ నుంచి వెళ్ళిన ఆయన ఇంకొక ఏదో మాట్లాడతాడు, భారతీయ జనతా పార్టీ ఏదో వ్యతిరేకంగా ఉందని. భారతీయ జనతా పార్టీ ఏదైతే తన మేనిఫెస్టోలో చెప్పిందో సుమారుగా అదే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీకి ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈ సందర్భంగా ఒకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తున్నారు, ఏం దొరికితే దాన్ని పెట్టుకుని బీరంగం చేయాలనేటువంటి ప్రయత్నం. ఇందాక మిత్రులు చెప్పారు ఇంగ్లీషు మీడియం పెడితే దాన్ని పట్టుకుని ఉద్యమం చేసే కార్యక్రమం. చివరి కొంత దూరం పోయిన తర్వాత మేము ఎప్పుడు అన్నాం ఇంగ్లీష్ మంచిదేను అని అన్నారు. నేను మనవి చేస్తున్నా అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్
రాజధాని పెట్టొద్దని మేము ఎప్పుడన్నాం అనేటటువంటి రోజు ఒక రోజు రాబోతుందని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. కర్నూలులో మేము ఎందుకు హైకోర్టు పెట్టొద్దని అన్నాం, పెట్టమన్నాం కదా ఆ రోజున కూడా, కాకపోతే సమగ్రంగా ఆలోచించమని చెప్పామని రోజు ఒకటి వస్తుందనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అమరావతి మీద ప్రేమ కాదు మీకు, ఈ ప్రాంతం మీద ప్రేమ కాదు మీకు, ఈ ప్రాంతంలో కొన్న భూముల మీద మీకు ప్రేమ. ఇది పోరాటం, ఆస్తుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. నాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష, ఇందాక రామానాయుడు గారు చదువుతూ 24 మంది రైతులు ఉరేసుకొని చనిపోయారంట అధ్యక్ష. నా గుంటూరులో ఉన్నోడికి నాకే తెలియదా 24 మంది అయ్యో నా అమరావతి వెళ్ళిపోతుందని ఉరేసుకొని చనిపోయారంట. ఏమిటి పిట్ట కథలు నాకు అర్థం కాలేదు. ఎవరో దేనికో చనిపోతే ఆ చనిపోయిన ఫోటోలు తీసి రామోజీరావు గారు పంపించి రాధాకృష్ణకి పంపించి దానిలో ఫోటోలు వేసి అమరావతి కోసం చనిపోయారు 24 మంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. శవాల మీద రాజకీయం చేసేటటువంటి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రవర్తన చేస్తా ఉన్నది, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. మరొకసారి మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమగ్రమైన అభివృద్ధిని తీసుకువెళ్ళడం కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, దానికి తగ్గట్టుగానే అధికార వికేంద్రీకరణ చేసి పరిపాలన చేయాలని, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనేటువంటి భావనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మేము మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఉద్యమాలు చేసేటటువంటి కార్యక్రమం చేయటం ప్రమాదకరమని మనం చేస్తున్నాం. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. బెదిరిస్తేనో బ్లాక్మెయిల్ చేస్తేనో వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. ఎస్ కమాన్, మీకేమైనా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, రైతులకి నష్టం జరుగుతుందనే భావన మీకున్నది, రండి, ప్రభుత్వం చర్చిస్తుంది, మీకు న్యాయం చేసే కార్యక్రమాలు చేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి ఇలాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అందరూ నష్టపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించాలి తప్ప ఒక సంఘ విద్రోహ శక్తిగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు రాకూడదని, అలా వస్తే ప్రజలు మరింత గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.